ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ షెడ్యూల్ టు బి ఆర్గనైజ్డ్ ఇన్ మే. వీటిలో 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 5 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ఒక ఈ విద్యా సంవత్సరం అంటే 2020-21 విద్యా సంవత్సరం నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒరిస్సా వాళ్ళు జాతీయ స్థాయిలో ఒక ఉమ్మడి పరీక్ష విధానంలో చేరారు. ఇందులో ది కామన్ సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ షెడ్యూల్ టు బి ఆర్గనైజ్డ్ ఇన్ మే. వీటిలో 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 5 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ఒక ఎన్ఐటి కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉత్తరాంధ్ర విద్యార్థులందరూ పాల్గొనడానికి ఈ ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 20 వ్యవస్థల్లో అనేక రకాల కొత్త అవకాశాలు వస్తాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ, ముఖ్యంగా ఎన్ఐటి తిరుచిరాపల్లిలోను, వీటిని ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం ఉంది అని చెప్పడానికి ఈ ప్రెస్ కార్యక్రమాన్ని చేశాం. సియుసిఈటి అంటారు, సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 ప్రకటన మార్చి మొదటి వారంలో వెలువడింది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మేలో నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఈ వెబ్సైట్లు ఇన్ఫర్మేషన్ అంతా మీకు పబ్లిష్డ్ మెటీరియల్లో మీకు ఇప్పటికే ఇచ్చున్నాము. వాటిని మీరు ఇవ్వగలిగితే ప్రతి విద్యార్థి 800 రూపాయలు ఫీజు కడితే సుమారు 3 విశ్వవిద్యాలయాల కంటే ఎక్కువ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అనేక కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. 800 రూపాయలు కట్టాలి. వివిధ రకాలైన ప్రజలకి, అంటే విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి తగిన విధంగా అక్కడ కన్సెషన్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి, అంటే హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకి అసలు ఫీజు లేదన్నమాట. ఈ దీని ఉద్దేశం ఏంటంటే 30 రకాల ప్రోగ్రామ్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఒరిస్సాలో ఉన్నాయి. ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, బిఎడ్, బీసీఏ ఇవే కాకుండా ఎంఫిల్, పిహెచ్డి కార్యక్రమాలు కూడా విద్యార్థుల్ని వినియోగించుకోవచ్చు. అంటే అటు ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్సే కాకుండా ఇది కూడా.